హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్విని కాలనీలో గత 3 నెలలుగా ఇంటి ముందు పార్కింగ్ చేసిన 2 ఆటోలు ఒక కారును పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులంతా రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్కు చెందినవారు. నిందితులు వీరేష్, శివకుమార్, జిత్తు, సాయికుమార్, రమేష్లపై ఐపీసీ 435, 436 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రమేష్ అండ్ వీరేష్ అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఒకరోజు ఈ వీరేష్ రమేష్తో పాటు ఆటో డ్రైవింగ్కి వెళ్ళేవాడు. ఒకరోజు రమేష్ ఫోన్ తీసుకొని వీరేష్ వాళ్ళ సిస్టర్తో మాట్లాడాడు. ఫోన్లో మాట్లాడిన తర్వాత రమేష్ వీరేష్ వాళ్ళ సిస్టర్కు ఆ నెంబర్తో ఫోన్లో కాంటాక్ట్ చేసి టీజింగ్ చేశానని చెప్పేసి కోపంతోనే ఒకసారి వీరేష్ రమేష్ ఇద్దరు కొట్లాడుకున్నారు. కొట్లాడిన తర్వాత వాళ్ళ సిస్టర్ని టీజింగ్ చేశానని చెప్పేసి అతన్ని ఏ విధంగానైనా అరెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి వీరేష్ వాళ్ళ ఫ్రెండ్ శివ కలిసి రమేష్ యొక్క ఆటోను పెట్రోల్ తీసుకొచ్చేసి తగలబెట్టాడు. తగలబెడుతున్నప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న ధను అని ఈ వీరేష్ శివని ఇద్దరిని చూశాడు. అయితే అప్పుడే అనుకున్నారు అదే ఇతను పోలీసు వాళ్ళకైనా చెప్పాడని చెప్పేసి అతని ఆటో కూడా తగలబెట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గోపాల్ ఒకరోజు వీళ్ళ విషయం గురించి తెలిసి పోలీసు వాళ్ళకి చెప్తాను బెదిరించినందుకు గోపాల్ యొక్క కార్ని కూడా అట్టలు పెట్టేసేసి కింద అంటు పెట్టేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ ధన్ను యొక్క ఆటో అనుకొని అన్నారావు యొక్క ఆటోను తగలబెట్టింది. ఆ రోజు అన్నారావు యొక్క ఆటో తగలబెట్టడం వల్ల ఏమైందంటే ఆ 2 ఆటోలు తగలబెట్టింది. ఇది మొత్తము వీరేష్, వాళ్ళ ఫ్రెండ్ శివ, సాయి. ఈ సాయి ఏం చేస్తుంటే డైరెక్షన్ చెప్పడం ఈ రకంగా చేయడం అని చెప్పేసి వాళ్ళని అబేట్మెంట్ చేసి ఆటోలు తగలబెట్టించింది. మళ్ళా ఆటోలు తగలబెట్టగానే మళ్ళా అందరికంటే ముందు పోలీస్ స్టేషన్ రావడము, పబ్లిక్లో కూడా ఇతను సాయి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం, ఆ రకంగా పబ్లిక్ ముందు మాత్రం నాదేం తప్పు లేనట్టుగా డ్రామా చేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ రమేష్ యొక్క ఆటోను వీరేష్, సాయి కలిపి తగలబెట్టని చెప్పి తెలుసుకొని మొన్న 4 డేస్ బ్యాక్ ఈ సాయి యొక్క మోటార్ సైకిల్ మీద రమేష్ పెట్రోల్ పోసి అంటుపెట్టాడు. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత యాక్చువల్గా ముందు రమేష్ని తీసుకొచ్చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈ ఫస్ట్ మోటార్ సైకిల్ కాలబెట్టి దొక్కున్నాడు. ఆ తర్వాత అంతకుముందు ఆయన ఆటోలు ఎవరు తగలబెట్టిందో ఇవన్నీ చేయడానికి మా దగ్గర ఉన్న PC 978 శ్రీనివాసరావు కానిస్టేబుల్కు దీంట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈరోజు మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ఇలా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారు. తేజస్విని కాలనీలో ప్రజలలో ఎవరైతే ఇంటి ముంగడ బండ్లు బయట పెట్టుకుంటారో వాళ్ళు భయానికి లోన్ అయిపోయారు.